పట్ల కవితపై జరుగుతున్న సిబిఐ విచారణను లైవ్ లో ప్రసారం చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ దర్యాప్తు సంస్థలకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం, ఈడి, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థల ద్వారా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలు చేయటాన్ని నారాయణ ఖండించారు. న్యాయస్థానాలు సైతం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యక్ష ప్రసారాలు చేయగలేనిది సిబిఐ విచారణ ప్రత్యక్ష ప్రసారం చేయటంలో ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కల్లకుంట్ల కవితపైన కేంద్ర సిబిఐ వాళ్ళు ఎంకౌంటర్ చేయడానికి లోపలికి వెళ్ళారు. ఇది ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం ఈడీల ద్వారా సిబిఐ ద్వారా రాజకీయ కక్ష సాధింపు చేయడగా రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేస్తారనేటువంటి అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో జనవరి 12న శ్రీకాకుళం జిల్లా